नमस्ते वेलकम टू स्नेहा न्यूज़। डबल बेड्रूम इल्ल निर्माण में भूमल कोल्पोतुन्न दलितुलु न्यायं चेयालंटू पोराटानिकि दिगारु रंगारेड्डी जिल्ला इब्राहींपट्नं अब्दुल्लापूर्मेट मंडलं मुनगनूर ग्रामंलो सर्वे नंबर 120 19 గుంటల భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమంటూ స్వాధీనం చేసుకోవడంతో గ్రామ దళితులు నిరసనకు దిగారు। ప్రభుత్వం కొత్తగా చేపట్టిన ప్రతి నిర్మాణంలోనూ దళితులు భూమి కోల్పోతున్నారని తీన్మార్ మల్లన్న విమర్శించారు। ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి బలవంతంగా గుంజుకుంటున్న అసైన్డ్ భూములు తిరిగి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు। 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తామని ఓట్లు అడుకొని గెలిచి వారికి ఆ భూములనే ఎమ్మెల్యే కబ్జా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు। ప్రతి దళిత కుటుంబానికి ఎకరాకు 30 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఇల్లు లేని నిరుపేదలకు గృహ నిర్మాణం కోసం 10 లక్షలు కేటాయించాలని సూచించారు। పల్లె వనాలు రైతు భవనాలు శ్మశాన వాటికలు ఏ నిర్మాణం కోసమైనా అధికారులు దళితులకు ఉన్న అరకొర భూములను గుంజుకోవడానికి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। ప్రభుత్వం చేస్తున్న భూ దోపిడీకి వ్యతిరేకంగా మునగనూరులో చేపట్టిన రిలే నిరహార దీక్షకు మద్దతుగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి రామరెడ్డి టీపీసీసీ కురుమ శివకుమార్ స్థానిక కౌన్సిలర్లు దళిత రైతులకు అండగా కార్యక్రమంలో పాల్గొన్నారు। మా దళితులకు గుంజుకునే న్యాయం అని తెలివా? మేము ఎన్ని రోజులు గాని పోరాటం చేస్తాం, వచ్చాను మమ్మల్ని బొందలు తీసి పెట్టు, ట్రాక్టర్లతో లారీలతో తీసి జేసీబీలతో తీసి మా ఊరందరినీ పెట్టు, మా దళితులను మొత్తం ఇక్కడుండే ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గుర్తుంచుకో, దళితుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకవైపు నువ్వు కబ్జా పెడుతున్నావు, నువ్వు కబ్జా పెట్టకుండా ఉండేటువంటి వీలు లేని వాటికి ప్రభుత్వానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో గుంజుకుంటున్నారు। ఇది మంచి పద్ధతి కాదు। రాజకీయాలు ఉంటే మాతో తెలుసుకుందువు, కానీ దళితుల జోలికి వెళ్ళి పేదవాళ్ళ భూములను గుంజుకొని వాళ్ళ నోట్లో మట్టి కొడితే నీకు చిప్ప చేతికి వస్తది తప్ప ఇంకొకటి మిగలదు। ఈ రాష్ట్రంలో దళితులకు భూములు ఇస్తామన్న ముఖ్యమంత్రి నీ ద్వారా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉండే దళితుల మీద పడి గద్దల్లాగా కొట్టుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు। ఈరోజు మునగనూరులో 67 ఎకరాల భూమిని దళితులు 70 సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్నారు। 70 సంవత్సరాల కబ్జాను కాదని నీ జాగీరుకు ఉన్నట్టుగా దళితుల యొక్క రక్తం దాగడానికి ఈరోజు ఆ 70 ఎకరాలను ప్రభుత్వానికి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు। ఈరోజు ఇక్కడ ఉండేటువంటి అడ్వకేట్ గారు ఇప్పుడే చెప్పినారు, నేను కూడా టిఆర్ఎస్ పార్టీని, కానీ దళితుల యొక్క భూములు గుంజుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు నేను టిఆర్ఎస్కు రాజీనామా చేసి దళితుల పక్షాన నిలబడతా అని చెప్పినటువంటి ఒక మంచి మనసు ఉన్నటువంటి అడ్వకేట్ను కూడా మేము అభినందిస్తున్నాం। అందుకే ఈరోజు దళితుల భూముల జోలికి రావద్దు, వస్తేని అంతు తెలుస్తామని తెలియపరుస్తున్నాం। ఇక్కడ హయత్ నగర్ మండలంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో, ఈ మునగనూరు గ్రామంలో దళితులకు సంబంధించినటువంటి
భూమిని అక్రమంగా కబ్జా పెట్టి అప్పనంగా ప్రభుత్వానికి అప్పజెప్పేటువంటి కార్యక్రమంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే దొంగల దొంగ నాయకుడు లెక్క ఆ దోపిడీదారుల నాయకుడు లెక్క ఆ తర్వాత కూనికోర్ లెక్క కబ్జాదారు లెక్క ల్యాండ్ గ్రాబర్ లెక్క రకరకాల అన్ని పదాలకు పర్యాయ పదమై తిరుగుతూ ఉన్నాడు. దళితుల భూమి తెరువుకు వస్తే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా దళితుల భూముల తెరువు వస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఏమన్నా సిగ్గు శరం సీమును ఎత్తురుంటే ఇక్కడ దళితుల దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు. మీకు భూములు ఇస్తా అని చెప్పి నీ ఓట్లు అడకపోయినా ఇలా మీ భూములు గుంజుకుంటున్నా అని చెప్పి చెప్పు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు బహుజన సంఘాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద ఎస్సీ అట్రాసిటీ పెట్టాలని డిమాండ్ చేస్తాయి. ఈ గ్రామమే కాదు పక్కన ఉన్నటువంటి తొర్రూరు గ్రామం కానీ అటు మంచాల మండలం కానీ ఇక రకరకాల భూముల పైన ఇప్పటికే కొన్ని వేల ఎకరాల భూములు కబ్జా పెట్టిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి అతి త్వరలో నీ భాగవతం బయట పెట్టబోతా ఉన్నా. నువ్వు కాసుకోయిగా నువ్వు ఇప్పటికైనా ఈ దళితుల భూమి తెరువు రాకుండా వాళ్ళకు కేటాయించినటువంటి భూములను వాళ్ళకే ఉంచితే మంచిది.